అన్న నా చెయ్యిందన్న, తమ్ముని తలకా పలిగింది, అమ్మని అయితే దారుణంగా కొట్టిన ఆడ మనిషిని కూడా చూడకుండా లంజదానా అని నువ్వు టీఆర్ఎస్ ప్రచారం చేసావు లంజదానా అని ఇష్టం ఉన్న బూతులు తిట్టి వాళ్ళకి నచ్చిన చోటలో కొట్టిరాను. ఇక మిత్రులారా, ప్రపంచానికి సాయుధ రైతాంగ పోరాటం ఎట్లుంటదో ఎట్లుంటదో రుచి చూపించింది నా తెలంగాణ గడ్డ. సమైక్యవాదుల కుట్రల్ని తుత్తినియాలు చేస్తూ తిప్పి కొడుతూ దేశాన్ని ఒప్పించి తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలో నేర్పింది నా తెలంగాణ ఉద్యమ నేల. ఇలాంటి ఉద్యమ నేలపై రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినాక ఢిల్లీ నుంచి కుట్రలు కొనసాగుతుంటే గల్లీలో కార్యకర్తలు దాడులు చేసుకుంటారు మిత్రులారా, దాడులు చేసుకుంటారు. ఇది ఉద్యమ నేల, నాయకులు కౌగులించుకుంటారు, కలిసి మందు కూడా తాగుతున్నారు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. కార్యకర్తలు ఎందుకు కొట్లాడుతారు, ఎందుకు కొట్టుకుంటారు, ఎందుకు కొట్టుకుంటారు మిత్రులారా, ఆలోచించండి. మహేష్ మహేష్ ఎట్లా ఉన్నావు, ఏంది కథ, ఏంది దెబ్బలు, ఏంది కొట్లాడేంది, పంచాయతీ ఏంది, అసలు ఎందుకు నీ మీద ఇంత దాడి చేయాల్సిన అవసరం వచ్చింది? ఏముందన్నా, బీఆర్ఎస్ గురించి సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ ఉంటాను. అయితే ఏమైందంటే నేను యాక్టివ్ అని కిషోర్ అన్న ఫోటో పెట్టి నా ఫోటో పెట్టుకుని మన మా ఊర్లో ఒకటి గ్రూప్ ఉంటది, ఆ గ్రూప్ లో ఫోటో వేస్తే ఫోటో వేసేందుకు లంజవరతో ఫోటో వేసిన ఫోటోలు పెట్టద్దని ఫోటోలు పెట్టదు లంజవరకు ప్రారంభిస్తానని మన బీఆర్ఎస్ లో ఉండే సర్పంచ్ చింతమూర్తి టికెట్ రాగానే మన కాంగ్రెస్ వెళ్ళిపోయింది అన్న. కాంగ్రెస్ వెళ్ళిపోగానే కాంగ్రెస్ 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 గెలవగానే లంజవరతో మేము గెలిచినాం, ఎవరు కుటుంబంలో నువ్వు దొంగలంజవరతని నైట్ ఏమనంటే చెవిటం కన్నా మా మనిషి చెవిటం కన్నా మనుషులు మేము చెవిటం కన్నా జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ చెవిటం కన్నా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్నాం. ఏమనంటే మాకు ఆయన రిలేషన్ మా బాబాయ్ మా మామ లంజవరత అని కోడూరు అంటే కోడూరు అన్న వీళ్ళ మేనమావ తరుపుకుంటారు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎన్నుకున్న వీళ్ళంతా వీళ్ళు ఉన్న వచ్చేసి కాంగ్రెస్ యూత్ వింగ్ అన్న. ఎక్కడ ఏ ఊరు? కోమటిపల్లి. కోమటిపల్లి మీ ఊరే? మా ఊరే కోమటిపల్లి. రవి వాళ్ళ తమ్ముడు నరేష్ అన్న, యూత్ వింగ్ వాళ్ళ తమ్ముడు నరేష్. మిగతా వాళ్ళు వచ్చేసి నలుగురు వచ్చేసి ఐదుగురు వచ్చేసి కోడూరు అన్న. కోడూరు అంటే ఎంత దూరం? పక్క పక్క ఊరు అంటే వీళ్ళ రిలేషన్స్ అంటే చెవిటం కనుక దగ్గర అన్నమాట. కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇమేజ్ పెడితే కేవలం వాట్సాప్ లో వాళ్ళ ఊరు మన ఊరు మన బొడ్రాయి అనే దానిలో జస్ట్ మొన్నటి వరకు 10 సంవత్సరాలు మాజీ శాసనసభ సభ్యులుగా ఉన్నటువంటి కిషోర్ది, అలాగే అప్పటి జిల్లా మంత్రి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టిన పాపానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ నరసింహులు, అలాగే పక్క ఊరికి సంబంధించినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని బంధువులు వచ్చి ఇది పెట్టిన పాపానికి ఈ దాడులు చేస్తారు, ఈ విధంగా దాడులు చేస్తారు. ఇది దాడులు, ఇది ఇది ఎవరు, ఏం రాజ్యం, ఇది ఎటు పోతుంది? తమ్మి ఈసలు నీకు ఏమైనా గాయాలైనాయా? అన్న నా చెయ్యిందన్న, తమ్ముని తలకా పలిగింది, అమ్మని అయితే దారుణంగా కొట్టిన ఆడ మనిషిని కూడా చూడకుండా లంజదానా అని నువ్వు టీఆర్ఎస్ ప్రచారం చేసావు లంజదానా అని ఇష్టం ఉన్న బూతులు తిట్టి వాళ్ళకి నచ్చిన చోటలో కొట్టిరాను. ఇక ఒక్కసారి చూడండి మిత్రులారా, నిన్న కాక మొన్న ఇదే తుంగతుర్తి నియోజకవర్గంలో సురేష్ యాదవ్ అనే ఒక యాదవ బిడ్డ పైన ఇంటికెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ భార్య మీద ఆయన మీద కట్టెలు ఎరిగేటట్టు కొట్టిర్రు, కట్టెలు ఎరిగేటట్టు కొట్టిర్రు. ఇవాళ మహేష్ కూడా యాదవ బిడ్డని, ఈ యాదవ బిడ్డ మీద సూర్యాపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల అనుచరులు పక్కూరు కోడూరుకు సంబంధించినటువంటి కొంతమంది వచ్చి ఆ ఊరు సర్పంచ్ తోటి ఆడోళ్ళ మీద ఇంట్ల మీద మీ ఇంటికి వచ్చి కొట్టిరా తమ్మి? వీడియోలు మనకు వీడియోలు కనిపిస్తున్నాయి, కాపీరైట్ వస్తాయని చెప్పేసి మొత్తం వేస్తలేము గిది పరిస్థితి. వీడియోల సాక్షి కొడుతుంటే సర్పంచ్ ఇంత దారుణానికి దిగజారుతుంటే మరి స్థానికంగా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? సురేష్ యాదవ్ మీద దాడి జరిగినప్పుడు సురేష్ యాదవ్ ను కొట్టిన వాళ్ళని తీసుకుపోయి రిమాండ్ చేసుంటే ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించుంటుంటే ఇలా మళ్ళీ ఇంకో యాదవ్ బిడ్డ మీద ఇంటికెళ్ళి కొట్టే దాడులు చేసే సంపే కుట్రలు జరిగేటియా? ఈ రాష్ట్రం తెలంగాణ బీహారా, తెలంగాణ లేకపోతే ఇంకా కర్ణాటక లెక్క చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఉద్యమ చైతన్యం ఉన్న నేలపైన, ఉద్యమం చేసిన బిడ్డలపైన నిజంగా ఉద్యమ యోధులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటే గ్రూప్ లో తప్ప ఆ స్వేచ్ఛ కూడా ప్రజాస్వామ్యంలో లేదా? ఇట్లా ఫోటో పెట్టుకుంటే, ఇట్లా శుభాకాంక్షలు తెలియజేసే ఫోటో పెట్టుకుంటే
ఇంటికి వెళ్ళి ఆడళ్ళ మీద తమ్ముల మీద చైలు వేటట్టు కొడతారా, నెత్తులు పలిగేటట్టు కొడతారా? ఇలా ఇంకన్నా అంటే ఆయన మొన్న అన్నయ్యట సురేష్ యాదవ్ వాళ్ళతోటి ఆయనకేమన్నా నెత్తురు గాయాలైనా ఎట్లా కేసులు పెడతారని, అంటే చచ్చిపోతే కేసులు పెడతారా? పోలీస్ వాళ్ళకి నేను చాలా సార్లు చెప్తున్నా, ఈ రాష్ట్రానికి ఎలాగో హోంమంత్రి దిక్కు లేడు, ఎలాగో హోంమంత్రి దిక్కు లేడు, కనీసం డీజీపీలు ఎస్పీలు ఉన్నారా లేరా? ఉంటే ఇట్లా దాడులు చేస్తే ఏం చేస్తారు మీరంతా? ఇంట్లో ఇంటికి పైబట్టాల్సిన అవసరం ఏంది? అర్ధరాత్రి పూట సర్పంచ్ గింత పెద్ద రాళ్లతోటి గింత పెద్ద కట్టెలతోటి ఇంత పెద్ద కట్టెలతోట ఎనుకంచి వచ్చిన వాళ్ళు పక్కూరోళ్ళు కోడూరు సంబంధించినటువంటి కొంతమంది వచ్చి దాడులు చేసేటండి, సంపే కుట్ర చేస్తా అంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట రాష్ట్ర ముఖ్యమంత్రి నేను సూటిగా అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా, దాడులు చేయమని చెప్తున్నావా? నూతన సంవత్సరం రోజునాడు గాయాలతోటి హాస్పిటల్లతోటి నెత్తురు గారుతుంటే నీకు నన్ను నా మీద గాయం నాకు దెబ్బలాగించినావు అని చెప్పి శుభాకాంక్షలు తెలియజేసిండు. సిగ్గుతో చచ్చిపోవాలి, సిగ్గుతో చచ్చిపోవాలి. ఇలా వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ అమ్మ ఏం చేసిందా, ముసలామ్మ మీద, వాళ్ళ తమ్ముడు ఆయన మీద దాడి చేసుడు, ఏ ఉన్మాదులా, రేపులు చేసిరా, హత్యలు చేసిరా, ఉద్యమ పార్టీ జెండా మోస్తే చంపేస్తారా? అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను సూటిగా అడుగుతున్నా, మీరు ఎంత పెద్ద యోధులైనా, మీకు ఎంత పెద్ద యుద్ధ నైపుణ్యం ఉన్నా, మీరు ఎంత పెద్ద రాజైనా, సైనికుల్ని కాపాడుకోకపోతే, సైనికుల్ని కాపాడుకోకపోతే, నీ జెండా మోసిన కార్యకర్తల్ని కాపాడుకోకపోతే యుద్ధంలో గెలవలేరు సారు, గెలవలేరు. జగదీష్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది నీ నియోజకవర్గం, నీ జిల్లా, నీ జిల్లాలలో ఎందుకు అటు ఉండి నిలబడలేకపోతున్నావు? కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నిలబడి కేసులు కాకుండా చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు? కేదారి కిషోర్ గారు, నిన్ను 10 సంవత్సరాలు భుజాల మీద మోసారు, నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? షామిల్ గారు, మీరు ఉద్యమ బిడ్డనే కదా, కాంగ్రెస్ పార్టీకి పోతే ఆ కక్షలు ఆ కుట్రలు వంట పట్టించుకున్నారా? నీ జిల్లా అధ్యక్షుడు అనుచరులు కొడుతుంటే నువ్వెందుకు సపరేట్ కోకుంటున్నావు? షామిల్ గారు దీని మీద నువ్వు స్పందించాలి కదా. నిన్న మొన్నటి వరకు నేను బహుజనుణ్ణి, నేను బాధితుణ్ణి అన్నావు కదా, మరి ఇట్లా నీ నియోజకవర్గంలో బీసీ బిడ్డలు సంపుతురాయా, నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుంటే నువ్వు ఊకుందువా? వాళ్ళ ఇంటికాడ ఊసుకోపోదు, గూడు పుట్టాన్ని చేయకపోదు? అంటే బీఆర్ఎస్ కార్య నిన్న మొన్నటి నీకు జీవితాన్ని ఇచ్చిందే బీఆర్ఎస్ కదా, 2 సార్లు నీకు కార్పొరేషన్ చైర్మన్ చేసింది కదా, ఏం జరుగుతుంది అసలు? అసలు మహేష్ ఎందుకు ఈ పంచాయతీ వచ్చింది? కేవలం దీని గురించి అన్న, మళ్ళీ నైట్ కొట్టాక అంత అయిపోయినాక పోయేముందంట, అరే లంచాడు కానీ ఏళ్ళకి ఏమైపోలేరా నువ్వు, మళ్ళీ కనుక గ్రూప్ లో ఇట్లాంటి పెడితే నిన్ను సావధించరా, శాంతి తెస్తావు అని తెలుసుకోండి. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, బెదిరిస్తుంది అసలే. ఇక ఈ బెదిరించలేదు గ్రూప్ లలో మాట్లాడితే నేను జస్ట్ అన్నా, నేను అన్న బల్గర్ గా కూడా ఏం పెట్టాను గ్రూప్ లో, హ్యాపీ అని పెట్టి కిషోర్ అన్న ఫోటో, పైన జగదీష్ అన్న ఫోటో, కేటీఆర్ సార్ ఫోటో, కేసీఆర్ సార్ ఫోటో వేసుకున్నా. నేను కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే చంపేస్తారా, చంపేస్తారా? మనుషులు ఇళ్ళ మీదకి పడి చంపమని చెప్తున్నా, నీ ఇంకానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యకర్తల గదే చెప్తుండా, నిన్న మనం చెప్పింది కదా కార్యకర్తలే మాకు సారథులు అని చెప్పేసి. పొన్నం ప్రభాకర్ సార్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కదా, దీని మీద ఎందుకు స్పందించావు? మరి కొడుతుంది నీ కార్యకర్తలే, కొడుతుంది నీ సర్పంచే కదా, ఎందుకు మాట్లాడవు అంటున్నా? ఎస్పీ గారు ఏం చేస్తారు మీరు, ఏసీ రూమ్ లో కూర్చుంటురా, రాత్రి పూట హత్యలు చేస్తుంటే వినోదంగా సంతోషపడుతురా? దీని మీద స్పందిస్తారా? మాకెందుకు లేని ఊకుంటురా, జీతాలు తీసుకుంటురని? ఎలక్షన్ల ముందు కదా ఏమైనా పార్టీలు ఉంటే దీని మీద ఇప్పుడు ఎవరైనా స్పందించారా మహేష్? ఇది ఎప్పుడు జరిగింది, నిన్న నైటా? మహేష్ నువ్వేం అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి మత్స్య చూసినాం, తెలంగాణ ఉద్యోగంలో ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడినాం, ఇట్లాంటి వాళ్ళు ఉన్మాదులు పేటరేగుతుంటారు, భయపడాల్సిన అవసరం లేదు, మేమున్నాం మీ పక్షాన, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బిడ్డ. నీకు ఏదైనా హాస్పిటల్ అమౌంట్ ఏదైనా కావాలంటే మేము సొంతంగా కొంత నీకు అడ్జస్ట్ చేస్తాం, నేను రేపేళ్ళుండ వస్తా ఆడికి, రైట్ బిడ్డ? ఇలాంటి చర్యల్ని ఆపకపోతే, ఇలాంటి సంఘటనల పైన నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోకపోతే, విచారణ జరిపి కేసులు కట్టకపోతే, ముద్దాయిల్ని ఎవరైతే తప్పుడు చేసినారో వాళ్ళని తీసుకుపోయి జైల్లో నూకకపోతే, ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున తయారైతాయి. తెలంగాణ కాదు, ఒక బీహార్ అవుతుంది, ఇక్కడ ప్రాణాలు పోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించు. ఇలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ సైనికులని
దాడులు చేసి కొడతాము సంపుతాము ఇళ్ల మీద పోతాము అంటే 2001 నుంచి ఇప్పటి వరకు జెండా మోసినటువంటి సైనికులు ఉద్యమం ఎట్లా చేయాలన్నో తెలిసిన వాళ్ళు ఊకుంటారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పుల వల్ల కాంగ్రెస్ గెలిచింది, కానీ ఈ కవ్వింపు చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అంత సీన్ లేదని గుర్తుపెట్టుకోండి. కివ్వా మీరు చేసేది, అధికారంలోకి వచ్చారు, పాలన మీద మీరు ఆలోచన చేయరు, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచించుర్రి. ఎదిరించిన వాళ్ళను ప్రశ్నించిన వాళ్ళను దాడులు చేస్తాము, ఆడళ్ళ మీద వేయగొడతాము, అర్ధరాత్రి దాడులు చేస్తాము, గీదా సిగ్గుందా అసలు? ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళల మీద దాడి అన్నా? నల్గొండలో మహిళల మీద దాడి జరిగింది, బెల్లంపల్లిలో మహిళల మీద దాడి జరిగింది, ఇదే తుంగతుర్తిలో ఇద్దరు మహిళల మీద కొట్టారు, తల్లి లాంటి ఏజ్ వయసు ఉన్నటువంటి మహిళ మీద కొట్టారు.